పెళ్ళైన తర్వాత ఇన్ని అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ని ఇవి ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, పిల్లలు, ఇదంతా ఒకటి. అంటే పెళ్ళికి ముందు పార్ట్ తీసుకుంటే మొన్న రీసెంట్గా లవర్స్ వాళ్ళ గోల ఏంటో, వాళ్ళు జస్ట్ తాగి అనుమానం అంట, అనుమానంతో హత్య చేయడమే కాకుండా కిరాతకంగా బాడీ పార్ట్స్ని ఇట్లా ఫోటో తీసి అమ్మాయికి పంపడం. అది నిన్న న్యూస్లో తెలిసింది ఏంటంటే, అమ్మాయి ఆ ఫోటోలు చూసి తర్వాత పక్క రోజు కూడా తనని కలవడం జరిగింది. నేను ఇంకా జైలుకి వెళ్ళి పట్టుబడిపోతాను అంటే, పట్టుబడిపోతే ఏముంది, బెయిల్ వచ్చేస్తుంది, నువ్వు ఒప్పేసుకున్నావు కాబట్టి నేరం ఎలాగో, ఈ ఒక్కరోజు నాతో ఉండేళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి టైం స్పెండ్ చేయడము, తర్వాత అమ్మాయితో టైం స్పెండ్ చేసిన తర్వాత వెళ్ళి దొరికిపోవడం. సో అమ్మాయికి ఇన్ని రోజులు కూడా హత్య జరిగింది తెలుసు, అమ్మాయి కోసమే చేశాడని తెలుసు, ఆ ఫోటోలన్నీ అమ్మాయి దగ్గర ఉన్నాయి, అమ్మాయి డబ్బులు కూడా ఇచ్చిందంటే ఛార్జెస్కి డబ్బులు లేదంటే 1500 దాకా. దీన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు? అంటే ఈ అమ్మాయి విషయానికి వస్తే కొద్దిగా క్రిటికల్గా ఆలోచించాలమ్మా. అంటే పోలీసులు తీసుకునేటువంటి స్టెప్ని మనం లీగల్గా చట్టం దాన్ని పని చేసుకుని పోతూ ఉంటుంది, అది కాదనట్లేదు మనం. బట్ ఏంటంటే ఇక్కడ అసలు నిజంగా ఆ అమ్మాయి అంత డబ్బులు ఇచ్చి ఏరియా దగ్గర ఫస్ట్ ఆ ఏరియా దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు అంటే కనుక నమ్మకం వెళ్ళి ఉండొచ్చు. అంటే ఏంటి నిజంగా వీటి నిజం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని చూడటానికి వెళ్ళచ్చు. డబ్బులు చూసి డబ్బులు ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అంటే కనుక భయంతో ఇచ్చి ఉండొచ్చు. వీడు ఇంత క్రూరానికి పాల్పడిన వాడు రేపొద్దు నా పీక నరకడని చెప్పి భయం అనేటటువంటి భయంతో ఇచ్చి ఉండొచ్చు. బట్ అంటే ఇవన్నీ నా అజంప్షన్స్ అనుకోండి. బట్ ఫోటోస్ పంపిస్తే కింద రిప్లై ఇచ్చిందండి సార్, గుడ్ అని. బట్ ఇప్పుడు అదే ఇవన్నీ కూడా ఏంటంటేనమ్మా, ఇవన్నీ కూడా కేవలం ఒక క్రికెట్ మైండెడ్గా ఆలోచించేటటువంటి అమ్మాయి కిందే చూడాలా, లేదంటే ఒక భయంతో రెస్పాన్స్ ఇచ్చేటటువంటి అమ్మాయిని కింద చూడాలా? టైం స్పెండ్ చేసింది, టుగెదర్ టైం స్పెండ్ చేసాము అని అన్నారు. టైం స్పెండ్ చేయటం అంటే కనుక చెయ్యకపోతే వీడి రియాక్షన్ ఎలా ఉంటుంది? సి గుడ్ అనేటటువంటిది ఒక మెసేజ్ బట్టి కంప్లీట్గా షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఎందుకంటే నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి డిప్యూటీ కమిషనర్ ఎవరైతే డిప్యూటీ ఏసీపీఓ డీసీపీ గారో ఆవిడ కూడా చెప్పింది, మనం ఓన్లీ ఏంటంటే ఈ అమ్మాయికి ఈ హత్య గురించి తెలిసి ఇది కప్పిపుచ్చింది అనేటటువంటి యాంగిల్లోనే మనం చూద్దాము, ఈ అమ్మాయికి దానికి మించి ఇంకొక యాంగిల్ లేదు అనేటటువంటిది పదే పదే ఎందుకు చెప్తున్నారు అంటే కనుక తెలియకుండానే ఈ అమ్మాయి కూడా ఒక విక్టిమ్ ఇక్కడ. ఓకే, లవ్ చేసింది అటువైపు నవీన్తోని లవ్ చేసింది, ఇటువైపు హరికృష్ణ ఏదో ఉంది అబ్బాయి, ఆ అబ్బాయితో కూడా ప్యారలల్ గా మాట్లాడింది. వీళ్ళిద్దరూ తాగుతారు, ఏదో చేస్తారు, రకరకాల పనులు చేస్తున్నా అన్నా కూడా ఈ అమ్మాయి రిలేషన్షిప్ లో కంటిన్యూ అయింది. ఒకరి మీద ఎక్కువ ఇంక్లినేషన్ చూపెట్టింది, ఇంకోళ్ళ వైపు తక్కువ ఇంక్లినేషన్ చూపెట్టింది అని చెప్పి తెలిసి తెలియనటువంటి వైబ్స్ లో చేసేటటువంటి కార్యక్రమాలు వేరు. బట్ ఏంటంటే హరిహర కృష్ణ అనేటటువంటి అబ్బాయి యొక్క సైకోపెథాలజీ కేవలం ఒక ఆల్కహాల్కో ఒక డ్రగ్ అబ్యూస్కో కేవలం ఆపాదించడానికి లేదు. అదేవిధంగా ఏంటంటే కంప్లీట్గా ఒక ప్రేమ అనేటటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి పట్టుకుపోతున్నాడు కాబట్టి నేను చంపాలి అనేటటువంటి సింపుల్ ఇష్యూ కూడా ఆపాదించడానికి లేదమ్మా. లెట్ అస్ నాట్ మేక్ ఇట్ లుక్, ఇది కంప్లీట్గా సైకోపాథిజం, అనమాట. ఇప్పుడు వాడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే వీడు వెళ్ళి వాడిని తిట్టే సంఘటనలు చూసాము, అదే అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి వాడి మీద ఈర్ష్యతో కొట్టే సంఘటనలు చూసాం. కానీ చంపటం ఏంటి, ఎక్కడో మారుమూల ప్రాంతాలకు పట్టుకెళ్ళటం ఏంటి, అక్కడ గుండె బయటకు తీయటం ఏంటి, ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయటం ఏంటి, ఈ స్టోరీని అంతా కూడా ఇంకో విధంగా మాడిఫై చేయటం గురించి డ్రగ్ పెడలిస్టులకి అప్పచెప్పాలి అనేటటువంటి ఆ విధంగా ఆ యాంగిల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఏంటంటే నేను కూడా న్యూస్ ఛానల్లో చూసిన. సో ఇవంతా కూడా ఏంటంటే దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఓవర్ అన్ ఇంపల్స్. కేవలం ఒక ప్రేమ అనే సబ్జెక్ట్ మీద కోపం వచ్చి చేసినటువంటిది కాదు. దిస్ ఈస్ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ బై ఎ సైకోపాత్. సో ఆ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితిని కూడా సైకాట్రిస్టులను చాలా జాగ్రత్తగా విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే కనుక ఆ స్థాయిలో చేశాడని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి ప్రేరేపించిందా, ఈ అమ్మాయి ప్రోత్సహించిందా అనేటటువంటి యాంగిల్ తీసి పక్కన పెడితే, నువ్వు వెళ్ళి లొంగిపో ఇది కరెక్ట్ కాదని చెప్పిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఈ అమ్మాయే కదండి. ఈ అమ్మాయి చెప్పింది నువ్వు చేసినటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు అనేది కూడా చెప్పింది. ఇప్పుడు ఫోటోలు పంపించిన కానీ గుడ్ అని ఎందుకు పంపించింది అన్నది నాకైతే తెలియదు, కానీ అది భయంతో పంపించిందా సంతోషంతో పంపించిందా నాకు తెలియదు, లేదంటే ఒక కామెడీ లాగా నమ్మక పంపించింది. అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి, నమ్మక ఏదో నెట్లో తీసి పంపించడేమో, బెదిరించి చాలే గుడ్ అన్నట్టు. సో వాస్తవానికి ఏంటంటే వెళ్ళి లొంగిపో అని చెప్పింది, ఇదంతా ఇవన్నీ అవ్వదు, నువ్వు ఎలాగన్నా పట్టుబడి పడతావు అని చెప్పింది కూడా అమ్మాయి. సో అలా తీసి పక్కన పెడితే, ఈ ఆస్పెక్ట్స్ అన్ని తీసుకుని పక్కన పెడితే అసలు ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ ఎటుపోతుంది అనేది మనకు భయం వేస్తుందమ్మా. ప్రతి దాంట్లో ప్రీతి ఇష్యూ తీసుకోండి, లేదంటే ఇందాక లాయర్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం, లాయర్ గారి భార్య సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంది, ఇది తీసుకున్నాం. ప్రతి దాంట్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అదర్ దెన్ అకాడమిక్ అండ్ కెరియర్ ప్రెషర్ అనేది తీసి పక్కన పెడితే, ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ శ్రీ చైతన్య అబ్బాయి యొక్క ఆస్పెక్ట్ పక్కన పెడితే అన్ని యాంగిల్స్లో కూడా ఒక రిలేషన్షిప్ అండ్ ప్రేమ ఆస్పెక్ట్ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ ప్రీతిది కూడా. ప్రీతి హత్య చేయబడిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది, చట్టం నిర్ణయిస్తుంది. కానీ అక్కడ కూడా ఏంటంటే ఒక ఇమోషనల్ స్ట్రగుల్, అంటే నాకు కావాల్సినటువంటి అమ్మాయి నాకు దక్కట్లేదు అనేటటువంటిది, లేదంటే నాకు కావాల్సినటువంటి అమ్మాయి నాకు లొంగట్లేదు అనేటటువంటిది, నాకు కావాల్సినటువంటి అమ్మాయి నేను చెప్పినటువంటి విధంగా నడవట్లేదు అనేటటువంటి ఈర్ష్యా స్వభావంతో జరిగినటువంటిది. ఇప్పుడు ఈ నవీన్ హరహర కృష్ణ అన్నది తీసుకున్నా కూడా అక్కడ కూడా ఏంటి, ఒక పనికిరానటువంటి ఒక లవ్. ఇప్పుడు లవ్ అనేటటువంటి యాంగిల్ ఎలా మారిపోయిందంటే స్వార్థంతో నిండిపోయిందమ్మా, కంప్లీట్గా స్వార్థం. అంటే నేను ప్రేమించినటువంటి అమ్మాయి సచ్చినట్టు నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించినటువంటి అమ్మాయి నన్ను ప్రేమించకపోతే కనుక, లేదంటే నన్ను ఇప్పటివరకు ప్రేమించినటువంటి అమ్మాయి ఇంకో దారి చూసుకుంటే కనుక ఆ దారిలో ఇంకో మగాడు పరిచయం అవ్వకూడదు, ఇంకో మగాడిని ప్రేమించకూడదు, ఇంకో మగాడితో అసోసియేషన్ పెట్టుకోకూడదు. ఒకప్పుడు ఆ పద్ధతిని అనుసరిస్తే కనుక, నన్ను ప్రేమించకుండా నన్ను గుడ్ బై చెప్తే కనుక, లేదంటే నన్ను ప్రేమించి గుడ్ బై చెప్పి ఇంకోటితో కనెక్ట్ అవుతే కనుక ఆ అమ్మాయి అంతం అయిపోవాలి అనేటటువంటి విపరీతమైనటువంటి సైకోపెథాలజీలకు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు ఈ దారుణం వచ్చింది అంటే కనుక, మనకి ఇప్పుడు కాంపిటీషన్ అనేది అన్ని చోట్ల పెరిగిపోయింది, ఉద్యోగం, చదువు అన్నింటిలో పెరిగిపోయింది. ఈ అమ్మాయిలు ప్రేమ అనేటటువంటి వ్యవహారంలో కూడా దురదృష్టం కొద్ది కాంపిటీషన్ పెరిగిపోయిందమ్మా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక స్కూల్కి కానీ కాలేజీకి వెళ్ళి మీరు ఒక 20-30 మంది స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేయండి, అబౌవ్ ది 8th grade or 7th grade. అందరికీ కంపల్సరీగా బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ లేకపోతే కనుక, ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ కానీ ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే కనుక మిగతా పిల్లల్ని వాళ్ళని హేళన చేస్తున్నారు, పియర్ ప్రెషర్ చాలా చులకనగా చూస్తున్నారు. ఏంద్రా నీకు ప్రేమ లేదా, ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రేమలో ఓడిపోతే కనుక వాడిని ఎంత హేళన చేస్తున్నారు అంటే కనుక, నువ్వేంట్రా ఆ అమ్మాయిని ప్రేమించటం ఏంటి, వాడు పట్టుకెళ్ళిపోవటం ఏంటి, ఆ అమ్మాయిని ఏంట్రా నీ పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అనే విధంగా మాట్లాడేటటువంటి తీరుని. అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ సబ్జెక్ట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కెరియర్ అండ్ జాబ్. అంటే నీ లైఫ్లో మిగతా ప్రయారిటీస్ అన్నీ పక్కన పెట్టి ఈ వయసులో ప్రేమించాలి, గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ప్రేమను గెలుపొందాలి, ప్రేమలో ఓడిపోతే కనుక చచ్చిపోవటమో లేదంటే చంపటమో ఒకటే శరణ్యము అనేటటువంటి కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరిగిపోయింది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ పిల్లలు కాన్స్టెంట్గా ఒక సీరియల్ని ఫాలో అవటం, ఒక వెబ్ సిరీస్ని ఫాలో అవటం. ప్రతి వెబ్ సిరీస్లో కానీ ప్రతి సీరియల్లో కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో చూడండి, ఒక లవ్ యాంగిల్ ఉంటుంది, ఒక క్రైమ్ యాంగిల్ ఉంటుంది, 2 యాంగిల్స్ ఉంటాయి. ఆ క్రిమినాలిటీలోంచి వీళ్ళు ఏంటంటే, అక్కడ స్టోరీ రైటర్ అంత స్థాయికి ఆలోచించాడో లేదో కానీ వీళ్ళు ఆ స్థాయి వరకు ఆలోచించి ఆ మనిషిని చంపేటటువంటి విధానం ఏంటి, పద్ధతులు ఏంటి, మార్గాలు ఏంటి, తర్వాత మనం దొరకకుండా తప్పించుకునేటటువంటి పద్ధతులు ఏంటి, ఈ క్రిమినల్ మైండెడ్నెస్ కూడా పెరిగిపోతుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక, ఓకే వీడియో గేమ్స్లోనో లేదంటే ఆ సెల్ గేమ్స్లోనో ఈ గేమ్స్ ద్వారా నేర్చుకునేది, ఇవన్నీ మనం ఈ మీడియా యాంగిల్లో పెట్టుకుంటున్నాం, గ్యాడ్జెట్ యాంగిల్. 3వది పేరెంట్స్కి ఎప్పుడు తెలుస్తున్నాయండి ఈ అంశాలు? నిజంగా ఇప్పుడు మీకు నాకు హరిహర కృష్ణ ఇలా ఇంత భయంకరంగా చంపాడు అనేటప్పుడే పేరెంట్స్కి కూడా తెలుస్తుందా, లేదంటే హరిహర కృష్ణ యొక్క సైకోపెథాలజీ అనేది తల్లిదండ్రులకి ముందు నుంచి తెలుసా అన్నది నా మనసులో ఉన్నది. మళ్ళీ నేను ఇలా మాట్లాడితే ప్రతిదీ మీరు తల్లిదండ్రులకే ఆపాదిస్తారని చెప్పి కొంతమంది ఖండిస్తూ ఉంటారు. నో, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ రిఫ్లెక్షన్. మీరు ఎంత కాదనుకున్నా కూడా ఇంకో 10 జనరేషన్స్ తర్వాత అయినా కూడా పేరెంట్స్కు తెలియనటువంటి సబ్జెక్టు ఏది ఉండదు. పిల్లల యొక్క మనోభావం, ఓకే హత్యలు అంత మానభంగాల గురించి పిల్లలు ఇంట్లో మాట్లాడతారండి పేరెంట్స్ తెలియటం గురించి అని మీరు అడగచ్చు, కానీ ఏంటంటే నేను హత్యలు మానభంగాల గురించి మాట్లాడలేదండి, అది రిఫ్లెక్ట్ అయ్యేది ఒక యాక్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఒక ట్రిగర్ ఉంటుందమ్మా. వాడి ఇంట్లో మాట్లాడే సిబ్లింగ్స్తో, వాళ్ళ చెల్లితో కానీ అక్కతో మాట్లాడేటటువంటి తీరు కానీ, తల్లికి ఇచ్చేటటువంటి గౌరవం కానీ, స్కూల్ నుంచి వచ్చే స్కూల్ టీచర్స్, వాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెరిగేటప్పుడు స్కూల్ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీడు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ కానీ, వీడు వాళ్ళని కొడుతున్నాడు, వీళ్ళని తిడుతున్నాడు, లేదంటే అమ్మాయిని ఇలా ఏడిపిస్తున్నాడు అనేటటువంటి ఆస్పెక్ట్స్ ఒక్క సంఘటన కూడా ఉండదండి. సో నేను అనేది ఏంటంటే, దిస్ 3rd థింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం ఉండటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు ఏంటంటే కాకిపిల్ల కాకి ముద్ద అన్నట్టు, నా పిల్లలు ఆ న్యూస్ ఎక్కడో న్యూస్ అండి, మా పిల్లలు ఎందుకు చేస్తారు, తాగితే కనుక వాడెవడో తాగాడండి, మా అబ్బాయి తాగడండి, గాంజా తీసుకుంటే వీడి తీసుకుంటే వాడెవడో తీసుకున్నాడండి, మా అమ్మాయి వాడెవడో మానభంగం చేశాడు. అలా కాదు, మీ పిల్లలు ఆ స్థాయి వరకు చేయరు అనేటటువంటి గాఢమైన నమ్మకం మీలో ఉన్నా ఎందుకంటే మీరు పేరెంట్స్ మేము పేరెంట్సే కానీ ఆ నమ్మకం కూడా వాళ్ళకి అసలు ఏ బేసిస్ మీద వస్తుందో అర్థం కాదండి. ఇంట్లో వాడు చేసేయని ఇలాంటి పనులు చేస్తారు, సిస్టర్స్ని కొట్టడం, లేకపోతే వీళ్ళందరూ కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా సీ లాంటిది ఇలాంటిది వైలెంట్ సీన్ వచ్చినప్పుడు వాడు దాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడు, బాగా జరిగిందంటాడు.